హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైనాస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వార్మ్అప్స్ గురించి. ఎక్సర్సైజ్ చేసే ముందు మనం కొన్ని స్ట్రెచెస్ చేస్తే కొంచెం మజిల్స్ లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో ఆ తర్వాత ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసినప్పుడు కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. చాలా మంది కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు ఎక్సర్సైజ్ చేయగానే చాలా పెయిన్ అనిపిస్తుంది అని. సో అప్పటిదాకా మీరు ఎక్సర్సైజ్ చేసి లేరు కాబట్టి ఒకసారి చేయటం వల్ల మీకు అలాంటి పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కంపల్సరీగా వార్మప్ చేయాలి, ఎందుకంటే ఏ ఎర్లీ మార్నింగ్ మనకి అంత బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఫస్ట్ మనం స్ట్రెచెస్ చేశాక ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే కనుక చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది బాడీ కూడా. అలాగే ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే కొంచెం బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటాం. సో బాడీలో మూమెంట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఈవినింగ్ టైం కొంచెం బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీగానే ఉంటుంది. మార్నింగ్ మాత్రం కంపల్సరీగా అందరూ వార్మప్స్ చేయాలి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ చేసే ముందు ఒక 5 or 10 minutes ఇలా మనం వార్మప్ చేసి బాడీని కానీ స్ట్రెచ్ చేయగలిగితే తర్వాత మనం చేయబోయే ఎక్సర్సైజ్ చాలా ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీగా చేయగలుగుతాము. అప్పుడు మనకి బాడీ పెయిన్స్ కూడా అంతగా అనిపించవు. ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో చేసేప్పుడు బాడీ పెయిన్స్ అనేవి అది కామన్ అండి, దాన్ని అసలు పట్టించుకోవద్దు. సో ఇలా వార్మప్ చేసి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి బాడీలో మజిల్స్ అన్నీ ఫ్రీ అవి ఫ్లెక్సిబిలిటీ అయ్యి కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇలా మన బాడీని ఫుల్ ఆఫ్ స్ట్రెచ్ చేశాక ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బెల్లీ ఫ్యాట్, హ్యాండ్ ఫ్యాట్, థై ఫ్యాట్, బట్ ఫ్యాట్, బ్రెస్ట్ ఫ్యాట్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కూడా షేర్ చేశాము. అవి కానీ చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.